చేతికి లోకల్, గుంపులు రెండుకి లోకల్, పాపలు అమ్మకి లోకల్, లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్. నమస్కారం, నేను మనీష. లోకల్ న్యూస్ మన ఊరు మన వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముందు జాగ్రత్తతో సంపూర్ణ ఆరోగ్యం. పోలీసుల ఆరోగ్య శిబిరంలో డీఐజీ స్పష్టం. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలు. టీఆర్ఎస్ పై భాజపా నేత ప్రభాకర్ విమర్శనాస్త్రాలు. టీఆర్ఎస్ ది మోసపూరిత పాలన. ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి ఆరోపణ. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో తెలంగాణ. టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోచారం స్పష్టీకరణ. ప్రతి ఒక్కరూ 40 సంవత్సరాలు పైబడిన వారు 3 నెలలకు ఒకసారైనా మన ఆరోగ్యం కోసం డాక్టర్లను సంప్రదించాలని జిల్లా రేంజ్ డీఐజీ ఎన్ శివశంకర్ రెడ్డి అన్నారు. మందులు వాడేదానికంటే ముందు జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని సూచించారు. నిజామాబాద్ పోలీస్ లైన్లో శుక్రవారం పోలీస్ సిబ్బందికి యాపిల్ డయాలసిస్ మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఐజీ శివశంకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 40 సంవత్సరాల పైబడిన పోలీస్ శాఖ సిబ్బంది అందరికీ మాస్టర్ హెల్త్ చెకప్ చేయటం, డాక్టర్ల ద్వారా వైద్య సలహాలు అందిస్తున్నామన్నారు. అందువలన సిబ్బంది ఎప్పుడూ విధి నిర్వహణలో ఉంటారు, కావున ఆరోగ్యం బాగా చూసుకోవాలని అన్నారు. 9 నెలల శిక్షణ సమయంలో తీసుకున్న శిక్షణ వలన దాదాపు 10 సంవత్సరాలు ఆరోగ్యం బాగా ఉంటుందని అన్నారు. అనంతరం మనకు తెలియకుండానే వివిధ రకాల జబ్బులకు గురి కావాల్సి వస్తుందన్నారు. చాలా మందిలో బీపీ, షుగర్ మొదలగునవి వస్తున్నాయని, ప్రస్తుతం ఈ హెల్త్ చెకప్ వలన ప్రతి ఒక్కరికి 21 రకాల టెస్టులను చేస్తున్నారని అన్నారు. ఈ టెస్టులు చేయటం వలన ఎలాంటి వ్యాధులు ఉన్నవారికి ప్రస్తుత సమాజంలో ఎంతో అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో కలవని అన్నారు. ఈ హెల్త్ చెకప్ 2 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ, సిబ్బంది ఆరోగ్యం బాగున్నప్పుడే విధులు చక్కగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 సంవత్సరాలు దాటిన వారు 761 మంది ఉన్నారన్నారు. వారందరూ ఈ హెల్త్ చెకప్ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనారోగ్యం గురి కాకముందే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని అన్నారు. పోలీస్ ఉన్నతాధికారులు మరియు పోలీస్ అందరికీ నమస్కారం. కార్తీకేయ మిత్రులు కూడా నమస్కారం. ఈ పరీక్షలు చేద్దామని గత సుమారు 3-4 నెలల నుంచి ప్లానింగ్ చేయడం జరిగింది. మొదట ప్రసాద్ గారు అప్రోచ్ అయ్యారు మాకు. వారు ఇక్కడ మన 7th బెటాలియన్ తిరుపల్లిలో మరియు వికారాబాద్లో చేశామని చెప్పారు. తర్వాత ప్రభుత్వం యాక్చువల్గా మనకి ఒక ఫ్యామిలీ మెంబర్కి ఇచ్చే మనీతోటి నేను మొత్తము కపుల్కి చేస్తాను, అంటే మన హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చేస్తానని చెప్పి అది చాలా, అంటే ఒకరికి ఖర్చు పెట్టే డబ్బులతోటి ఇద్దరికి టెస్టింగ్ చేసి నేను మాత్రం సాయం నేను చేస్తానని చెప్పానంటే అది చాలా నాకు మంచిగా అనిపించి నేను కమాండెంట్తో కూడా మాట్లాడటం జరిగింది. మరియు ఎస్పీ రంగారెడ్డితో మన వికారాబాద్ ఎస్పీతో కూడా మాట్లాడటం జరిగింది. వారు కూడా చాలా మంచి సర్టిఫికేట్ ఇచ్చారు డాక్టర్ ప్రసాద్ గారికి. తర్వాత ప్రసాద్ గారికి కూడా చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన అపోలో హాస్పిటల్లో సుమారు 20 సంవత్సరాల దాకా పనిచేశారు. ప్రసాద్ శ్రీ రెడ్డి గారితో బాగా అనుబంధం ఉంది. చాలా వైడ్ ఎక్స్పీరియన్స్ పర్సన్. సో మనకి ఇంత పెద్ద సహాయం చేస్తాను, ఒకరికి ఇచ్చే మనీతోటి నేను ఇద్దరు సహాయం
ఇద్దరికి టెస్ట్ చేశారంటే నేను ఒప్పుకొని కలిసి గారు మాట్లాడడం జరిగింది. తర్వాత ప్లాన్ కూడా చేయడం జరిగింది. కానీ మీ అందరికీ తెలుసు మన ఉద్యోగం ఎక్కడ ఉంటుందో. రేపు ఎక్కడ ఉంటామో మనకే తెలియదు. ఎక్కడ ఉంటామా, బందోబస్తులు ఎక్కడ ఉంటామో, అలా రెండు సార్లు ప్లాన్ చేసి వారు వారి టీంని తీసుకొచ్చి చాలా శ్రమతో తీసుకొచ్చారు. కానీ టెస్ట్ చేయలేకపోవడం జరిగింది. ఫైనల్గా ఈరోజు ఈ టెస్ట్ స్టార్ట్ అవడం మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి ఇంతకుముందు మన సిపి గారు చెప్పినట్టు, మరియు డాక్టర్ ప్రసాద్ గారు, మరియు డిఫెన్స్ అర్జున్ గారు చెప్పినట్టు ఆరోగ్యం చాలా ముఖ్యం. మనము జనరల్గా మనం 9 మంత్స్ బేసిక్ ట్రైనింగ్ చేసిన తర్వాత చాలా ఫిట్గా ఉంటాము. మనకు అప్పుడు చెప్తారు ఈ ట్రైనింగ్ మీకు 10 ఇయర్స్ వరకు మీరు ఎట్లా మీ బాడీని ఎట్లా ఉపయోగించినా కానీ మీకేం ప్రాబ్లమ్స్ రావని. సో అది నిజం. మనం అందరము 9 మంత్స్ తర్వాత ఆత్మీయ మొబైల్ పనిచేసినా కానీ మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ తర్వాత మెల్లగా స్టార్ట్ అవుతాయి. ఇందులో కొన్ని జబ్బులు ఎలా ఉంటాయంటే మనకు తెలియదు. షుగర్ ఒకటి, బీపీ ఒకటి, అది స్టార్ట్ అయినప్పుడు తెలియదు. డాక్టర్ సరళం, అవర్ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ అండ్ టెక్నీషియన్స్, ఆల్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ ఏఆర్ మహేశ్వర్ గారు, ఏసీపీ ఆర్మూర్, ఏసీపీ నిజామాబాద్ అండ్ ఆల్ పోలీస్ ఫ్యామిలీస్, పర్టికులర్లీ లేడీ వైఫ్ ఆఫ్ పోలీస్ పర్సన్, అందరికీ నమస్కారం. చాలా సంతోషం ఉంది అండి, ఈరోజు ఈ ఫైనలీ ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. గతంలో యాక్చువల్లీ 2 టైమ్స్ ట్రై చేశాను, కానీ మనకి ఎమర్జెన్సీ డ్యూటీ వల్ల 2 సార్లు ఇది పోస్ట్పోన్ అయింది. ప్రసాద్ గారు కూడా చాలాసారి కలిశారు, ఏజీ సార్ వాళ్ళతో టోల్డ్ మెనీ టైమ్స్. కంపల్సరీ వెల్ఫేర్ అందరికీ చూడాలి, వెల్ఫేర్ ఈజ్ ద ప్రయారిటీ ఫర్ అస్. మనకి మీ అందరికీ తెలుసు పోలీస్ జాబ్ ఈజ్ అ వెరీ లాంగ్, నెవర్ ఎండింగ్ కైండ్ ఆఫ్ అ జాబ్. ఎప్పుడైనా మనకి అట్లీస్ట్ మినిమం 12 to 14 hours పని ఉంటుంది. లాస్ట్ 2 మంత్స్ నుంచి పర్టికులర్లీ మనకి బందోబస్తు ఎక్కువ ఉన్నాయి, ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా లాంగ్ స్ట్రెస్ డ్యూటీ జరిగినాయి. సో డెఫినెట్లీ ఇంకా కూడా మనకి లాట్ ఆఫ్ వర్క్ ఈజ్ దేర్ టు బి డన్. సో ఈ మధ్యలో మన హెల్త్ కూడా చూడాల్సింది. సో మన ప్రభుత్వ మనకి ఫ్రమ్ ది సైడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈ మనకి ఒక కెరియర్లో 40+ క్యాండిడేట్స్కి, 40+ ఎంప్లాయీస్కి 3 సార్లు ఈ మెడికల్ క్యాంప్ మనకి యాజ్ పర్ రూల్స్ ఇచ్చారు. సో దీనికి ఖచ్చితంగా ఎక్కువ మంది దీనికి ఫెసిలిటీస్ తీసుకోవాలి. మొత్తం మనకి 761 ఎలిజిబుల్ మెంబర్స్ ఉన్నారు నిజామాబాద్ కమిషనరేట్లో. ఇప్పుడు ఆల్రెడీ మార్నింగ్ నుంచి సుమారు 100 మంది వరకు రావడం జరిగింది. దీంట్లో మన పోలీస్ సిబ్బంది లేడీ వైఫ్ కూడా, ఫ్యామిలీ స్పౌసెస్ కూడా, వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉన్నది. దే ఆర్ ఆల్సో కవర్డ్ అండర్ ది స్కీమ్. అండ్ ఈ పర్టికులర్ మెడికల్ క్యాంప్లో టోటల్ 21 టెస్ట్ ఆర్ బీయింగ్ కండక్టెడ్. మొదటి నేను చెప్తానంటే మా సొసైటీలో యాక్చువల్గా ఒక 35-40 ఏజ్ తర్వాత ఖచ్చితంగా మనం రెగ్యులర్గా కొన్ని మన మెడికల్ టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ రెగ్యులర్గా చేయాల్సింది. మినిమం ఇయర్లో మినిమం ఒకసారి చేయాల్సింది. కానీ మన సొసైటీలో ఆ సిస్టమ్ లేదు. ఒక 40-50-60 అయిన తర్వాత సడన్గా ప్రాబ్లం వస్తాయి, సడన్గా మాకు డయాగ్నోసిస్ వస్తుంది. సో ఇంగ్లీష్లో ఒక సెయింగ్ ఉంది, ఆ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్ నైన్. అంటే కరెక్ట్ టైంలో మనం కొద్దిగా ప్రివెంటివ్ మెజర్ తీసుకుంటే హెల్త్ పరంగా చాలా వరకు సీరియస్ ప్రాబ్లం అనే మనం అవాయిడ్ చేయవచ్చు. సో ఫ్యూచర్లో మనకి కార్డియోలాజీకి ప్రాబ్లమ్ మనకి ఇండియాలో ఎక్కువ ఉంటాయి. బీపీ, షుగర్ ఈ మధ్యలో చాలా ఎక్కువ పెరిగింది. తర్వాత ఇప్పుడు లివర్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కొంతమందికి, కిడ్నీ ఫెయిలియర్ ప్రాబ్లమ్ వస్తాయి, రకరకాల ప్రాబ్లమ్ వస్తాయి, హైపర్ టెన్షన్ ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఈ మధ్యలో ఎక్కువ పెరిగినాయి, స్ట్రెస్ అండ్ బ్యాడ్ ఫుడ్ అండ్ ఈటింగ్ ప్యాటర్న్. సో ఇప్పుడు మనం 40 ఇయర్స్ నుంచి కొద్దిగా దానికి ఒక కేర్ తీసుకుంటే, రెగ్యులర్గా చెకప్ తీసుకుంటే కరెక్టివ్ మెజర్స్ కూడా తీసుకోవచ్చు. సో మార్నింగ్ డాక్టర్ ప్రసాద్ గారు చెప్పినట్ట ఒక వారం లోపల మీ అందరికీ దీనికి రిపోర్ట్స్ వస్తాయి. మై రిక్వెస్ట్ డాక్టర్ ప్రసాద్ గారు ఇస్ దట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక కౌన్సిలింగ్ సెషన్ దయచేసి ఏర్పాటు చేయండి. ఆ రిపోర్ట్ ఎవరికి ఎంత రిపోర్ట్ ఉంది, కొంతమంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్ ఆగి వస్తుంది, కొంతమంది రిపోర్ట్ చూసుకొని ఇంకా టెన్షన్ అయిపోతారు. అంటే రిపోర్ట్లో ఎట్లా ఉంది, 0 to 1 రావాలా, కాబట్టి 2 వచ్చింది రీడింగ్, అంటే దానికి అర్థం ఏంటి? సో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్తుందని బీజేపీ నాయకులు విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క హామీని అమలు చేయని సీఎం కేసీఆర్ను గద్దె దింపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాలను బీజేపీ సమాన దృష్టితో చూస్తుందని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో శ్రావ్య గార్డెన్లో బీజేపీ నిజామాబాద్ పార్లమెంటరీ క్లస్టర్ అర్బన్ ఎన్నికల సన్నాహక సదస్సు కార్యక్రమం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, శాసనసభ ఉపాసకుడు ఎస్వీఎస్ఎస్ ప్రభాకర్ హాజరయ్యారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్ని విధాలుగా లాభపడిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడంతోనే
ముందస్తు ఎన్నికలకు భయపడి వెళ్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై అన్ని వర్గాల ప్రజలు పూర్తిగా అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు తెలంగాణలో అవినీతి అన్యాయాల కుట్రలు పన్నుతూ అభివృద్ధిని విస్మరిస్తున్నారని అన్నారు. వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ, పల్లె గంగారెడ్డి, లోక్ భూపతి, దేవేందర్, భరత్ భూషణ్, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎన్నికల సన్నాహక సమావేశం శ్రావయ గార్డెన్లో జరుగుతూ ఉంది. దానికి బూత్ కార్యకర్తల ఆపై స్థాయి శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు జిల్లా పదాధికారులు, రాష్ట్ర పదాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మాజీ తాజా ఎమ్మెల్యే ప్రభాకర్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ కార్యక్రమము రాబోయే ఎన్నికలకు సన్నాహము, సన్నద్ధము. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, ఎన్నికలు రావాలి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలి. టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీల వైఫల్యాలు, అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు పేద ప్రజల గురించి, దేశం గురించి ఆలోచించే వ్యక్తి, ఆయన ఇస్తున్న అన్ని సంక్షేమ పథకాలు ఏదైతే రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నారో దాంట్లో 70% కేంద్ర ప్రభుత్వంలో రావడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ వాళ్ళు ఫండ్స్ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఈ విధంగా ఫండ్స్ డైవర్ట్ చేస్తూ అనేక రకాలుగా ప్రజలకు వాళ్ళు చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే అధికారంలోకి వస్తుంది అన్నప్పుడు 2014 అనేక హామీలు గుప్పించి
ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ కలిగిస్తామని చెప్పడము, ఉద్యోగ ప్రతి ఇంటింటికి ఉద్యోగాలని, చదువు యువకులకు కేజీ టు పీజీ విద్య అని, అదేవిధంగా రైతులకు ఒకే దఫా 100,000 రూపాయల రుణమాఫీ అని, దళితులకు 3 ఎకరాల భూమని, ఈ విధంగా అనేక హామీలు గుప్పించి వీరు ఇచ్చిన ప్రతి హామీలో వైఫల్యం చెందడం జరిగింది. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇంకొక వైపు అభివృద్ధి ధ్యేయంగా గతంలో అర్బన్లో భారతీయ జనతా పార్టీ 2 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది ప్రజలు. ఈసారి ఏదైతే గతం 2014లో ఎంఎం పార్టీ 2వ స్థానం రావడము, కార్పొరేషన్లో 16 సీట్లు కైవసం చేసుకోవడము, ప్రజలందరి ఆలోచన విధానం మారింది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ పట్టం కట్టాలనే వాళ్ళు ఏదైతే ఉన్నారో కార్యకర్తలందరూ కూడా వారి ఇంటింటికి వెళ్ళి వారికి ప్రచారంలో భారతీయ జనతా పార్టీ వారికి ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి, అభివృద్ధి గురించి తెలుపుతూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ రోజు నుంచి సైనికులుగా పనిచేసి అర్బన్లో భారతీయ జనతా పార్టీ. డిసెంబర్లో జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో విజయం సాధించడం ఖాయమని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి జోసెన్ చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 80 సీట్లపైనే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నవిపేట మండలంలో సుదర్శన్ రెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. యంచ, నందిగామ, ఆల్జాపూర్ గ్రామాల్లో సుదర్శన్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై మండిపడ్డారు. పేదలకు ఇల్లు ఇస్తామని మాయ మాటలు చెప్పిన టీఆర్ఎస్ పార్టీ హామీలను తుంగలో తొక్కిందన్నారు. మంత్రి హరీష్ రావుపై సుదర్శన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ వచ్చినా కష్టాలు పోలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నవిపేట మండల అధ్యక్షుడు కిషోర్రావు, ఎంపీపీ చిన్న, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీటీసీ సూరిబాబు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు మన లెక్కల ప్రకారం 10 లక్షలు ఉన్నారని చెప్తా ఉన్నారు. ఆ 10 లక్షల మంది విద్యా గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్కు తప్పనిసరిగా నెలకు 3,000 రూపాయల కాడికి కూడా ఇస్తున్నారని చెప్తా ఉందని చెప్తా ఉన్నారు. ఈ విధంగా తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని ఊడగొట్టడానికి ప్రజలందరూ ముందుకొస్తా ఉన్నారు. మేము ఏదైతే ఈ స్కీములు చెప్పామో ఇవన్నీ తప్పనిసరిగా చేస్తామని చెప్తా ఉన్నాం కాబట్టి పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. నాకు అనిపిస్తూ ఉన్నది 80 సీట్స్ కాంగ్రెస్ 80 సీట్ల కంటే ఒక్కటి కూడా తక్కువ కాదు. ఈ ముఖ్యమంత్రి హరీష్ రావు గారు మాట్లాడతారు, హరీష్ రావు నువ్వు నీ సంగతి ఏందయ్యా, నీకు మా నిజామాబాద్ డిస్టిక్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాని రావా, మేము అంత నిర్లక్ష్యం ఆ నిజామాబాద్ డిస్టిక్ వాళ్ళము, 9 ఎమ్మెల్యేస్ని ఇస్తే మాకు కనీసంగా ప్రాణహిత చేవల కంప్లీట్ చేయవా, మాకు అచ్చే నీళ్ళనేమో తాగటానికి బ్లాక్ చేసి సింగనూర్లో కానీ నిజాం సాగర్లో కానీ మాకు వ్యవసాయంకు రాకుండా చేశారే, మరి మా గతి ఏందని, మాకు ప్రాణహిత చేవల్లో మీరు ఎందుకు కంప్లీట్ చేస్తలేరు, మీరు 160,000 కోట్లు మిస్టర్ ఇరిగేషన్ మంత్రి గారు ఇన్ని లోన్లు తెచ్చి ఈ 200-300 కోట్లు మా ప్రజలకు కనబడతలేదా, మా ప్రాజెక్టులు హాస్పిటల్లో డాక్టర్స్ ఉంటారు, చదువుకునే దాంట్లో టీచర్స్ ఉండరు, 3IT మేము అంత కష్టపడి కట్టించింది, మన పిల్లలకు ఏదో చదువుకు సౌకర్యం ఉంటుందని 6,000 మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ మీరు లెక్చరర్లను సరిగ్గా రోడ్డు పనులు పూర్తి అయితేనే అధికారులు నాయకులు గ్రామంలో అడుగు పెట్టాలని టానాకలన్ గ్రామస్తులు డిమాండ్ చేశారు. 4.5 సంవత్సరాలుగా నత్తనడకన సాగుతున్న రోడ్డు పనులపై గ్రామస్తులు జాన్కంపేట వద్ద రాస్తారోకో చేశారు. గత 4.5 సంవత్సరాలుగా నత్తనడకన కొనసాగుతున్న ముస్రా జాన్కంపేట రోడ్డు పనులు గత 2 నెలల నుండి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ఎడపల్లి మండలం టానాకలన్ నుండి జాన్కంపేట రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రమాదాలు అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు కాంట్రాక్టర్లు పట్టించుకోవటం లేదని, అధికారుల నిర్లక్ష్య వైఖరి నిరసిస్తూ శుక్రవారం సుమారు 100 మంది గ్రామస్తులు టానాకలం చౌరస్తా వద్ద బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో సుమారు అరగంట పాటు రోడ్డు కిరువైపులా వాహనాలు స్తంభించాయి. ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సమాచారం తెలుసుకున్న ఎస్ఐ రామునాయుడు పోలీసులతో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న వారిని సముదాయించారు. ఆర్ఎంబీ డీఈతో ఫోన్ ద్వారా మాట్లాడించిన ఎస్ఐకి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని డీఈ హామీ ఇవ్వడంతో రాస్తా రోకో విరమించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ 4.5 సంవత్సరాలుగా కొనసాగుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని, లేని ఎడల అధికారులను నాయకులను గ్రామంలో అడుగు పెట్టనివ్వమన్నారు. రోడ్డుపై కంకర వేసి అర్ధాంతరంగా పనులు నిలిపివేయటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వాహనాల రాకపోకలతో రోడ్డుపై దుమ్ము పైకి లేచి ప్రజలు శ్వాసకోశ సంబంధ వ్యాధులతో అనారోగ్య బారిన పడుతున్నారని, పంటలపై కూడా దుష్ప్రభావం చూపుతుందని వాపోయారు. రాస్తా రోకోలో ఎంపీటీసీ ఆకుల సురేష్, యోగా శిక్షకుడు సూర్యకిరణ్, ఆర్ఎస్ఎస్ గ్రామ అధ్యక్షుడు రాజారెడ్డి, లక్ష్మారెడ్డి, గణేష్, మదన్ మోహన్ రెడ్డి, రమేష్, లింగారెడ్డి, బిల్లా అనిల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తానాకలైన ఎంపీటీసీగా గత 4 సంవత్సరాల నుండి ఆర్ఎన్బీ రోడ్ అంటే జాంకాంపేట టు ముస్రా వరకు చాలు చేసిన 4 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా పని ఎక్కడ కూడా మొదలలేదు. అయింది ఎక్కడ నుంచి కురునాపేట టు ముస్రా వరకు పూర్తి చేశారు. అధికారులకు ఏఈ గారికి కానీ డిఈ గారి గారికి చెప్పడం జరిగింది. మరియు కాంట్రాక్టర్ భాస్కర్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన ఏమంటారు, ప్రతిసారి ఏమంటారు, డబ్బులు రావట్లేదు లేదంటే లేబర్ సప్లై ఇస్తున్నారు చేద్దాము ఇదే చెప్పుకుంటూ జరుగుతుండ్రు. కానీ ఈరోజు తానాకాలంలో ప్రజలకు చాలా బైకుల మీద వెళ్ళినప్పుడు కానీ కింద పడిపోవడం కానీ దెబ్బలు జరగడం హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ చాలా చాలా జరుగుతుంది. మరియు వాళ్ళు వాటర్ కూడా రోడ్డు పైన వాటర్ కూడా కొట్టడం లేదు. డస్ట్తో చాలా మందికి ఎఫెక్ట్, అంత గొంతు నొప్పి కానీ చెస్ట్లో పెయిన్ కానీ చాలా దక్కుదమ్ము కానీ అస్తమా ఇలా చాలా రోగాలతో బాధపడుతున్నారు. దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ పాలన అవసరమని ఓయూజేఏసీ అభిప్రాయపడింది. తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలు, అభివృద్ధి, సంక్షేమం వేగకరంగా ముందుకు సాగుతుందని ఓయూజేఏసీ భావిస్తుందని ఆ సంఘ సభ్యులు పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీ ఓయూజేఏసీ చైర్మన్ పల్ల ప్రవీణ్ రెడ్డి శుక్రవారం ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1 కోటి ఎకరాలకు నీరు, 24 గంటల కరెంటు ఇచ్చి స్వపరిపాలన అంటే ఏంటో కేసీఆర్ నిరూపించారని, ప్రజలను ఆత్మగౌరవంతో జీవించే విధంగా ప్రోత్సహించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, టీజేఎస్ కుట్రల కూటమితో తెలంగాణను ఆంధ్ర చంద్రబాబు నాయుడు చేతుల్లోకి తీసుకెళ్లేందుకు పరోక్షంగా ప్రయత్నం చేస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి బయలుదేరామన్నారు. విద్యార్థులు, మేధావులు అర్థం చేసుకుని జాగ్రత్తతో వ్యవహరించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తోట్ల స్వామి యాదవ్, వీరబాబు, తుంగబాలు, అధికార ప్రతినిధులు వనమాల కృష్ణ, మంద సురేష్, కిషోర్ గౌడ్, హరిబాబు, దేశ్పాక రాజేష్, మేకల అయోధ్య జంగటి కమలాకర్, సాయిరెడ్డి, వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాలుగా తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ ఇప్పటికీ 4 సంవత్సరాలు ఏర్పడి, ఈ 4 సంవత్సరాల్లో సంక్షేమ రంగంలో గురుకుల పాఠశాల వ్యవస్థని స్థాపించి, ఈరోజు 535 గురుకుల పాఠశాల స్థాపించి కొన్ని వేల మందికి ఆత్మవిశ్వాసం చేకూర్చే విధంగా ఈ నిజామాబాద్ బిడ్డే ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఈరోజు అందరికి కూడా ఒక ఆదర్శంగా ఉన్నది. అలాగే మొన్న 89 మందికి ఎంబీఎస్ సీట్ వచ్చింది, ఓన్లీ గవర్నమెంట్ సోషల్ అఫేర్స్ అధిన వాళ్ళు. ఇట్లా సంక్షేమ రంగంలో చిన్న చిన్న చేసుకుంటూ వస్తున్నాయి. కావాలనే ప్రతిపక్ష వాళ్ళు ఇంకొకసారి కేసీఆర్కి అవకాశం ఇస్తే మాకు పుట్టగదులు ఉండవనే ఉద్దేశంతో ప్రతిపక్షాలు, ముఖ్యంగా కేసీఆర్ రాష్ట్ర సమితి విద్యార్థి నాయకులకు దాదాపు 1 మందికి టికెట్ ఇచ్చింది, కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, నామినేటెడ్ పదవులు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఒకటే సవాల్ విసురుతా ఉన్నాం, మీరు మీ మాయకూటం మహాకూటం ద్వారా మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు, ప్రాణత్యాగం చేసినటువంటి విద్యార్థులు, తెగించి కొట్లాడి బలికించి కొట్లాడినటువంటి విద్యార్థులకు మీ ప్రభుత్వం, మీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయకూటమి మహాకూటమి మా విద్యార్థి నిధులకు ఎంతమందికి టికెట్లు ఇస్తుందో మేము సూటిగా ప్రశ్న వస్తా ఉన్నాం. కోదండరామ్ గారు కూడా సూటిగా అడుగుతా ఉన్నాం, మీరు మీ విద్యార్థి నాయకులకు ఎంతమంది టికెట్ ఇప్పిస్తారు? మీ టికెట్కే దిక్కు లేదు, 3 టికెట్ల కోసం 30 సార్లు కాంగ్రెస్ గాంధీ భవన్ తిరుగుతున్నావు, అట్లాంటిది నువ్వు విద్యార్థి నాయకులకు ఏ విధంగా న్యాయం చేస్తావని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా రాజకీయ నాయకులకు ఆరంగేటం చేసి తద్వారా ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి ఫస్ట్ మొదటిసారిగా ఈ యొక్క మార్కెట్ కమిటీలో కూడా రిజర్వేషన్ ప్రకటించిండు మార్కెట్ కమిటీ చైర్మన్లకు. ఏ ప్రభుత్వం అలా చేసిన దాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి విద్యార్థులు, రాబోయే శాసనసభ ఎన్నికలలో బూత్ స్థాయిలో అనుసరించాల్సిన ప్రచార సరళిపై నర్సుల్లాబాద్, రుద్రూర్ మండలాల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆపద్ధర్మ వ్యవసాయ శాఖ మంత్రి, బాన్స్వాడ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్ల పాలన, టీడీపీ 15 ఏళ్ల పాలన కంటే 4 ఏళ్ల 3 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో తెలంగాణ బాగా అభివృద్ధి చెందిందన్నారు. ప్రతి కార్యకర్త తల ఎత్తుకొని గర్వంగా మన ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఇంత భారీ ఎత్తున అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగకరమైన సేవలను ఏనాడు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. రాష్ట్రంలోని మెజార్టీ వర్గాలకు మన సంక్షేమ పథకాలు చేరాయని, వాటి గురించి ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. 150,000 కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్టు నిర్మించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నం వేగవంతంగా సాగుతుందన్నారు. 43 లక్షల మంది ప్రజలకు 5,600 రూపాయల కోట్లను పెన్షన్గా అందిస్తున్నామని, గతంలో నామ్కే వాస్తేగా 200 రూపాయలు ఇస్తే వాటిని 1,000కి పెంచామన్నారు. వచ్చే ఏడాది నుండి 2,016 రూపాయలు ఇవ్వబోతున్నామని, వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 1,500 రూపాయలను 3,016 రూపాయలకు పెంచామని మేనిఫెస్టోలో ప్రకటించామన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేనని పథకాలను తెలంగాణలో ప్రవేశపెట్టామన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం వద్ద సెక్యూరిటీ గార్డులు ధర్నాకు దిగారు. సెక్యూరిటీ గార్డుల ఆందోళనకు కార్మిక ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో 2009 నుండి సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న 66 మందిని వీసీ సాంబయ్య తొలగించే పనిలో ఉన్నారని, సెక్యూరిటీ గార్డ్ చేయాలనుకుంటే చేయండి, లేకుంటే మానుకోవాలని హెచ్చరించడం సరికాదని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. శివశక్తి ఏజెన్సీస్ ద్వారా సెక్యూరిటీ నియామకమై 12 గంటల పని ఒత్తిడి, ఎలాంటి లీవ్ లేకుండా గత 10 సంవత్సరాలుగా సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహిస్తున్నామని అన్నారు. వీరికి పీఎఫ్ గానీ ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా, పని భద్రత గ్యారంటీ లేకుండా పనిచేస్తున్నారని, అయినా వీసీ వైఖరి వల్ల బతుకులు రోడ్డుపై పడుతున్నాయని వెంటనే జిల్లా అధికారులు రక్షణ కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. లేకుంటే కార్మిక సంఘాలన్నీ ఏకమై ఆందోళన చేస్తామని తెలిపారు. శివశక్తి ఏజెన్సీస్ వారితో ఐఎఫ్టియు జిల్లా నాయకులు రవి, సరిత, సంధ్య, సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ చర్చలు జరిపి కార్మిక చట్టం ప్రకారం జీతాలు, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, 8 గంటల డ్యూటీతో పాటు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డు వర్కర్ల పట్ల వీసీ అనుచితంగా ప్రవర్తించడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. వర్కర్లకు వచ్చినటువంటి సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి వర్కర్లందా వినతిపత్రం ఇవ్వడానికి పోతే దాన్ని తీసి పక్కన పడేసి మీరు నా ద్వారా రిక్రూట్మెంట్ కాలేరని చెప్పేసి దాన్ని చెప్పడం అనేది, ఇటు ఏజెన్సీ వాళ్ళు కూడా మాకు సంబంధం లేదనేది చెప్పడం అనేది, ఇది కార్మికుల పట్ల వాళ్ళను విస్మరిస్తూ మాకు సంబంధం లేదనేసి రోడ్డు మీద పడేయడం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఎన్నో సంవత్సరాలుగా భూమి లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, గిరిజన తాండవాసులందరూ కూడా భూపోరాటాలు చేస్తే భూములు వచ్చినాయి. ఆ భూములు వచ్చిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడికి కేటాయించిన తర్వాత మీ భూములు తీసుకుంటున్నాం, మీ భూములు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీలో ఉద్యోగాలు అవకాశాలు కల్పించి దాన్ని మళ్ళీ వాటిని కల్పించిన దాంట్లో అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జీతాలు పెంచమంటే సరైన సందర్భంలో పెంచడానికి 1,000 రూపాయలతో పెట్టించిన ఒక సాగుతోని కార్మికుల పుట్టగొట్టేటువంటి చర్యలకు ఈ యూనివర్సిటీ వీసీ పూనుకుంటున్నాడు కాబట్టి మేము ఈ విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నో వాళ్ళ కుటుంబాలు ఈరోజు బతకాలంటే భూమిని కోల్పోయినటువంటి ప్రజలందరికీ కూడా ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళందరినీ పర్మనెంట్ చేయాలి. వాళ్లకు సెక్యూరిటీ గార్డుగా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ అవసరం లేదనుకుంటే ఇంకా మొత్తం కూడా యూనివర్సిటీ క్యాంపస్లో చాలా రిక్రూట్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. దానిలో వీళ్ళందరినీ కూడా పెట్టి ఇంకా వేరే పనులకి దాన్ని పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళ పొట్ట మీద కొడితే కనుక ఊరుకునేది లేదని చెప్పేసి ఈరోజు మేము ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమాఖ్య భీమ్గల్ మండలంలోని బడా భీమ్గల్ గ్రామం నుండి టీఆర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ తీశారు. కేసీఆర్ జిందాబాద్, టీఆర్ఎస్కే మన ఓటు అంటూ నినాదాలు చేశారు. గ్రామ టీఆర్ఎస్ కార్యదర్శి బాలరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల్పూర్ మండలం లక్కోర గ్రామంలో ఏఎన్జీ ఫంక్షన్ హాల్లో జరిగే నియోజకవర్గ యువజన ఆత్మీయ సమ్మేళన సభకు బడా భీమ్గల్ గ్రామం నుండి సుమారుగా 200 బైక్లతో ర్యాలీ తీస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలందరం బయలుదేరుతున్నామని అన్నారు. రాబోయే ఎన్నికలలో టీఆర్ఎస్దే విజయమని పేర్కొన్నారు. భీమ్గల్ నుంచి సుమారుగా 200 బైకులతో కమ్మరిపల్లి నుంచి లక్కోర వరకు ఏఎన్జీ గార్డెన్ జరిగే మీటింగ్కు పెద్ద ఎత్తున బడా భీమ్గల్ నుంచి యువకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున వెళ్తున్నాము. ఇందల్వాయి మండలం తిరుమన్పల్లి గ్రామంలో జటక పండుగ ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ బద్ధంగా నిర్వహించిన పండుగలో గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుమన్పల్లి గ్రామంలో పండగ సంప్రదాయం ప్రకారం అర్ధరాత్రి నుండి గ్రామస్తులు గ్రామంలోని పొలిమేర వరకు బయలుదేరుతారని వీడీసీ సభ్యులు తెలిపారు.
జటక పండగ అంటే ఇంట్లో ఉన్న దరిద్రాన్ని ఊరి చివరిలో వదిలేసి గ్రామంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించడమని పేర్కొన్నారు. గ్రామంలో ఈ జటక పండగ గత 20 సంవత్సరాల నుండి జరుగుతుందని అన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి యజమాని పాత దుస్తులతో, పాత చీపురు కట్టతో, చాటతో ఊరి పొలిమేర వరకు బయలుదేరి గ్రామస్తులను అందరం అక్కడ బస చేయటం జరుగుతుందని అన్నారు. తెల్లవారుజామున గ్రామంలోని మహిళలు వారి దగ్గరకు వెళ్లి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి మంగళహారతితో డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికి లక్ష్మీదేవిని ఇంటిలో నిలుపుకోవటం జరుగుతుందని అన్నారు. గ్రామంలోని రైతులు పంటలు బాగుండాలని, పాడి పంట పశువులు బాగుండాలని, పంటలు ఇంటికి రాకముందు ఈ పండుగ నిర్వహిస్తామని అన్నారు. తిరుమలపల్లి వీడీసీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. తిరుమలపల్లి గ్రామము ఇందాలవాయి మండల్ నిజామాబాద్ జిల్లా. ఈ పండుగ జ్యేష్ఠలక్ష్మి పండుగ అంటారు. జటకవాయ లక్ష్మీ అచ్చని ఈ 20 సంవత్సరాల క్రితం చేశారు పూర్వకాలంలో. అకముందు మాకు తెలియనప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితం చేశారు తప్ప ఇప్పటిదాకా చేయలేదు. ఇది ఎందుకంటే అష్టలక్ష్మి జ్యేష్ఠలక్ష్మి అంటే అలా వెళ్ళిపోయి లక్ష్మి రావాలంటే తొలి పండుగ అంటే ఇది లక్ష్మీ వచ్చే సంవత్సరము. పాడి పంట రాకముందు, చేనులకల పంటలు రాకముందు ఇలా అష్టలక్ష్మి ఎల్లగొట్టి లక్ష్మి దేవాలని చెప్పి పూర్వీకులు చెప్పినటువంటి మాటను అదే ఆనవాయితీగా జరుపుకుంటున్నాము. ఇదే గ్రామము. రెండోది ఏంటంటే పొద్దున ఉదయం 5 నుంచి 6 లోపు ఈ గ్రామాన్ని పొలిమేర దాటి ఈ ఇవన్నీ పాత బట్టలు అవన్నీ అక్కడ పడేసి మళ్ళీ నూతన బట్టలతోని గ్రామంలోకి ఎదుర్కొంటారు మహిళలు. ఎమ్మెల్సీ పట్టాభద్రుల ఎన్నికల్లో ఓటు చేయటానికి ఓటర్గా నమోదు చేసుకోవాలని ఏబీవీపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు జి రంజిత్ మోహన్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులను, విద్యార్థులను ఆయన శుక్రవారం కలిశారు. విద్యార్థులు, అధ్యాపకులతో రంజిత్ మోహన్ మాట్లాడుతూ ఓటర్లుగా నమోదుకు 2015 నవంబర్ 1 నాటికి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. అట్లాగే గతంలో పట్టాభద్రులు ఎమ్మెల్సీకి ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న వారు సైతం మళ్లీ నమోదు చేసుకోవాల్సిందే అని అన్నారు. నవంబర్ 6, 2018 ఓటరు నమోదు చేసుకోవటానికి చివరి తేదీ ఉందని, కావున పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రమణ నరేష్, ధన్రాజ్, శివకుమార్ దయాకర్, కృష్ణకాంత్ తదితరులు పాల్గొన్నారు. నమోదు చేసుకోవడానికి ఫామ్ నెంబర్ 18లో మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా డిగ్రీ సంబంధించినటువంటి ఎనీ డిగ్రీ సర్టిఫికేట్, దాని జిరాక్స్, గజిటెడ్ అటెస్టేషన్ తోటి ఉండి, తర్వాత ఎనీ ఐడి ప్రూఫ్ ఉండి, ఒక ఫామ్ నెంబర్ 18లో మీరు ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు, లేదా CEO.telangana దాంట్లో కూడా ఆన్లైన్లో కూడా పేరు నమోదు చేసుకుంటే దీంట్లో పట్టభద్రులుగా ఓటు నమోదు చేసుకున్న వారు అయితే అయిపోయిన తర్వాత ఈ యొక్క పట్టభద్రుల విషయంలో చాలామంది వస్తుంటారు. ఈసారి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఈ యొక్క ఎన్నికలు రాబోతున్నాయి. దానికన్నా ముందు ఈ ఓటర్ లిస్ట్ తయారవుతుంది. నవంబర్ 6 దీనికి చివరి తేదీ నవంబర్ 6లో. ఆర్మూర్ ప్రాంతంలో దళితుల భూములను గుంజుకొని అక్రమంగా వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్న వారికి, ప్లాట్లను ఆక్రమిస్తున్న వారికి టీఆర్ఎస్ నేతల అండదండలు, అధికారుల అండదండలతో నిబంధనకు విరుద్ధంగా యథేచ్ఛగా అన్యక్రాంతం చేస్తున్నారని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బి దేవారాం, దళిత ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ సావేల్ గంగాధర్లు అన్నారు. ఆర్మూర్లో కుమార్ నారాయణ్ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, పెరికిట్లో దళితురాలైన సుంకరి లక్ష్మి, వైఫ్ ఆఫ్ శంకర్కి చెందిన ప్లాట్ను టీఆర్ఎస్ నేత అండదండలతో తన బంధువుకు అప్పజెప్పారని, ప్లాట్ ఇప్పిస్తాననే వంకతో 20,000 రూపాయలు వసూలు చేశారని అన్నారు. అట్లాగే ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో నేషనల్ హైవే 63 పక్కనే ఈ మధ్యనే 102 సర్వే నంబర్లో గల 2 ఎకరాల 63 కుంటల భూమిలో వాణిజ్య సదుపాయాలు నిర్మించారని, దళితుల భూమిపై 40 ఏళ్లుగా న్యాయ పోరాటం నడుస్తున్న స్థలంలో, అది కూడా మండల కేంద్రం చుట్టుపక్కల 5 కిలోమీటర్ల పరిధిలో అసైన్డ్ భూముల పట్టాలు మార్పిడి చేయరాదు, కొత్తవి ఇవ్వరాదు అనే చట్టం అమలులో ఉండగా ఏ ప్రాతిపదికన నాలా కన్వెన్షన్ చేశారు, వాణిజ్య సదుపాయాలు ఎలా నిర్మిస్తారని వారు ప్రశ్నించారు. ఈ తతంగాల వెనుక టీఆర్ఎస్ నేతలు, వారితో కుమ్మక్కైన ప్రభుత్వ రెవెన్యూ అధికారులందరి బండారం బయటపడుతుందని, ఆ భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని డబుల్ బెడ్రూమ్లు నిర్మించాలి లేదా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలని, అంతే తప్ప వ్యాపారుల పరం కానివ్వమని ఆ దిశగా పోరాడతామని అన్నారు. ఈ ప్రెస్ మీట్లో AIKMS ఏరియా కార్యదర్శి వి రాజన్న, పెర్కిట్ ప్లాట్ బాధితురాలు సుంకరి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో గత 10 సంవత్సరాల నుండి ఒక మహిళ ప్లాట్ ఇప్పియమని చెప్పి పెర్కిట్లో ఒక టీఆర్ఎస్ నాయకుడికి నేను ఇప్పిస్తా అని చెప్పి ఆమె దగ్గర
వంతల వారీగా సుమారు 20,000 రూపాయలు తీసుకొని ఆమెకు దక్కాల్సిన ప్లాట్ని వాళ్ళ బంధువులకు చేయించుకొని దాదాపు అక్కడ ఆమె పునాదులు కట్టుకొని పిల్లర్లు వేసుకొని ఇల్లు నిర్మాణం జరిగిన తర్వాత ఈ టీఆర్ఎస్ నాయకుడు దగ్గర ఉండి ఆమె ప్లాట్ను పుంజుకునే ప్రయత్నంలో అనేక చిమ్మిక్కలు చేస్తున్నాడు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని దీనికల్లా ఆయనకున్న ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటుందా అంటే కేవలం ఆయన 6 ఎమ్మెల్యేకు ప్రధాన అనసరుడు కావడం అనేది ఒకటి ఆయనకున్న అర్హత అనేది చెప్పొచ్చు. గత 10 సంవత్సరాల నుండి ఆయన వేధిస్తూనే ఆయన దాన్ని కోర్టు పాలు చేసి కేసుని అక్కడ అడ్డమైన సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి కోర్టును కూడా తప్పుపట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ దళిత సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ కూడా బాధితురాలు ఈ సంఘాల దగ్గరికి వచ్చిన సందర్భంగా మేము మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ అధికారులని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే నీడలేని కుటుంబాలు ఉంటాయో దళిత కుటుంబాలలో వాళ్ళకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళ పట్ల మీరు ప్రత్యేక శ్రద్ధ చూసి న్యాయం చేయాల్సింది, పోయి మీ తాబేదారులు మీ నాయకులు అనేటోళ్ళంతా కూడా అన్యాయాలకు గురి చేస్తుంటారు. ఇది ప్రతిసారి మేము నెలకు సమావేశంలో చెప్పాల్సిన దుస్థితి ఇవాళ ఇక్కడ నెలకొని ఉంది. ఇవాళ ఈ మీడియా మిత్రుల ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పెరికిట్లో సుగర్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె ఇల్లు నిర్మాణం అయిపోయిన తర్వాత తప్పుడు ధృవపత్రాలతో కోట్ల పాలు చేసిన ఈ టీఆర్ఎస్ నాయకుడికి తగిన బుద్ధి చెప్తాం పద్ధతి మార్చుకోకపోతే. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఎవడైతే నీ అనుచరుడని చెప్పుకొని పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసుకొని కక్కుర్తిగాడిగా తయారు చేస్తూ ఉన్నాడో వాళ్ళకి బుద్ధి చేస్తాము, దాని ఫలితం నువ్వు కూడా అనుభవించక తప్పది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. రాజకీయాలలో వైఎస్ జగన్ ఎదుగుదలను జీర్ణించుకోలేని వారు హత్యాయత్నానికి పాల్పడటం పిరికిపంద చర్య అని వైఎస్ఆర్సీపీ నాయకురాలు విమర్శించారు. జగన్ త్వరగా కోలుకోవాలని మదర్సాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి హజ్రాబేగం ఆధ్వర్యంలో మదర్సాలో విద్యార్థులతో కలిసి వైఎస్ జగన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు నిర్వహించారు. మైనార్టీల సంక్షేమం కొరకు నిరంతరం కృషి చేస్తున్న జగన్పై దాడి చేయటం అమానుషమని పేర్కొన్నారు. రాజకీయాలలో జగన్కు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక హత్యాయత్నానికి కుట్రలు పన్నటం అమానుషమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో కోలుకోలేని ప్రజలు జగన్పై హత్యాయత్న కుట్రతో 2 రాష్ట్రాల ప్రజలు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని హజ్రాబేగం ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆసుపత్రి నుండి త్వరగా కోలుకోవాలని జిల్లా వ్యాప్తంగా ప్రార్థనలు జరిపి చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు హసీఫ్ మహమ్మద్ షోయబ్, అఫ్రోజ్ ఫారూక్ తదితరులు పాల్గొన్నారు. ఆజ్ వైఎస్ఆర్సీపీ కె సదర్ జగన్ మోహన్ రెడ్డి సాహబ్ జిన్ పర్ ఖాతిలానా హమ్లా హువా హై ఉన్కీ సెహత్యాబీ కే లియే మై డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ హాజ్రా బేగం మదర్సే అన్వార్ గౌసియా మే బచ్చోకో ఫలోకు తక్సీమ్ కర్తే హువే ఔర్ దోపహర్ కా ఖానా ఖిలాకర్ ఉన్కీ సెహత్యాబీ కే లియే దువా కర్వాయి హూ. యే మైనారిటీ కీ తరఫ్ సే యే సభీ ఖవాతీన్ జో హై దువా కే లియే ఆయీ హై ఔర్ కాఫీ తక్లీఫ్ సే యే లోగ్ దువా కర్ రహే హై కే జల్ద సే జల్ద్ హమారే జగన్ మోహన్ రెడ్డి అన్నా జల్ద్ సే జల్ద్ సెహత్యాబ్ హో జాయే ఔర్ అల్లాహ్ ఉన్హే దోనో జహాన్ మే కామయాబీ దే. పహలే హీ హమ్నే వైఎస్ రాజశేఖర రెడ్డి సాహబ్ కో ఖోయా హై, అబ్ హమారే లియే జగన్ అన్నా బహుత్ హీ అహమియత్ రఖతే హై. యే అచ్చే ఖాయిద్ హై జహాన్ పర్ ఆంధ్రా ప్రదేశ్ మే ఉన్హోనే హర్ పబ్లిక్ కీ రియాయా కా జో ఖయాల్ కర్తే హువే తక్లీఫ్ ఉఠాకర్ జో కియా హై అల్లాహ్ తాలా ఆజ్ వో ఇస్ తక్లీఫ్ మే హై, జల్ద్ సే జల్ద్ ఉన్హే ఇస్ తక్లీఫ్ సే నజాత్ దే ఔర్ ఇన్కో దోనో జహాన్ మే కామయాబీ అతా ఫర్మాయే. హమ్ సబ్కీ దువా హై ఔర్ యే సబ్ బచ్చే భీ ఉన్కే లియే దువా కియే హై. యే ఖవాతీన్ హై మైనారిటీస్ కీ ఉన్హోనే భీ జగన్ మోహన్ అన్నా కే లియే బహుత్ దువాయే కీ హై ఔర్ సబ్ అవామ్ సే అపీల్ హై కీ ఉన్కీ జల్ద్ సెహత్యాబీ కే లియే దువా కరే. కుల బంధువులకు తన వంతు సేవ చేసే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉందని నగర అధ్యక్షులుగా ఎన్నికైన బిల్లి శ్రీనివాస్ అన్నారు. ఎన్నికలలో తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నగర ఆరకటిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో బిల్లి శ్రీనివాస్ ప్యానెల్ సాయిరాంపై 43 ఓట్లతో గెలుపొందాడని ఎన్నికల అధికారి శ్రీనివాస్ తెలిపారు. హోరాహోరీగా జరిగిన పోటీలో తమ అభ్యర్థి గెలుపొందడంతో అనుచరులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. తన గెలుపునకు కృషి చేసిన కుల బంధువులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేస్తానని అన్నారు.
కార్యదర్శి, కోశాధికారులు కిషన్, ఆనంద్ రాజులను అభిమానులు పూలమాలతో అభినందించి సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు జరిగిన నగర ఆరగడ్డ సంఘం ఎన్నికల్లో మా ప్యానల్ శ్రీనివాస్ బాణంగుర్తు ప్యానల్ మేము గెలిచినాము. ఇది గెలుపు మా అందరి కుల సభ్యులందరిది. ఇది గెలుపు మా ఒక్కరిది కాదు, ప్రతి ఒక్కరు దీంట్లో భాగ్యసాములు ఉన్నారు. ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు వచ్చి అందిన మాకు అందరికీ, కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా గెలిపించినందుకు ఇంకా బరువు బాధ్యతలు బాగా పెరిగినాయి, ఇంకా మంచి పనులు చేస్తామని. దర్పల్లి మండలంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. మృతుని కుటుంబానికి టీఆర్ఎస్ నాయకులు ఆర్థిక సాయం అందజేశారు. దర్పల్లి మండలం హొన్నాజిపేట గ్రామంలో చెప్పాల సాయిలు 2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్లాడు. సాయిలు ఈ నెల 15వ తేదీన గుండెపోటుతో మరణించాడు. 11 రోజులకు తన స్వంత గ్రామానికి మృతదేహం చేరింది. ఇతనికి భార్య, 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఇతని కుటుంబానికి టీఆర్ఎస్ రూరల్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆదేశాల మేరకు దర్పల్లి రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ రాజ్పాల్ రెడ్డి 10,000 నగదు అందజేశారు. ఆయన వెంట మైలారం గంగారెడ్డి, ఔసుల లింబన్న, చెలిమెల రంజిత్ ఉన్నారు. అలాగే బీజేపీ రూరల్ అభ్యర్థి ఆనంద్ రెడ్డి మృతుని కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట తిరుపతి రెడ్డి, బలయ్ శంకర్, నక్క రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. మాకులా బాధ, నాకు తిన్నామంటే తిండి తిన్నామంటే తిండి లేదు, పొలం లేదు, పొలం లేదు, ఏం లేదు అయ్యా. బతకడానికి పోతే ఇట్లా బతకదామంటే పోతే ఇట్లా జరిగింది అయ్యా. పిల్లలు ఉన్నారు అయ్యా, పిల్లలు చిన్నగా ఉన్నారు, ఎట్లా బతకాలా? ముగ్గురు పిల్లలు, ముగ్గురు పిల్లలు, పరిస్థితి మంచిగా లేదు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎం రామ్మోహన్ రావు కలెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో ఏ సెక్షన్స్ నిర్వహిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అటెండెన్స్ రిజిస్టర్ తెప్పించుకుని సిబ్బంది ఎవరెవరు ఎక్కడ పనిచేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. డిఆర్ఓ అంజయ్య, ఏఓ శ్రీధర్, ఈవీఎం గోదాముల వద్ద రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లాకు వచ్చిన వీవీప్యాట్ల చెకింగ్ కార్యక్రమంలో ఉండగా జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్ ప్రకారం సిబ్బంది పేరుతో సహా అడిగి లేని వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొందరు జేసీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఎలక్షన్ సెలక్షన్స్ లో, మరికొందరు ఈవీఎం గోదాం వద్ద, ఇంకొందరు ఎన్ఐసి హాల్లో పనిచేస్తున్నారని చెప్పడంతో కలెక్టర్ జేసీ వెంకటేశ్వర్లతో కలిసి ఎన్ఐసి ఎలక్షన్ సెల్లో పనిచేస్తున్న సిబ్బంది వద్దకు వెళ్లి పరిశీలించారు. కార్యాలయంకు రాని వారికి మెమో జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. జిల్లాకు మరో 90 వీవీప్యాట్లు వచ్చిన సందర్భంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో వీవీప్యాట్ల తనిఖీ సందర్భంగా ఈవీఎం గోదాం వద్ద శుక్రవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి రాజకీయ ప్రతినిధులతో మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 6 నియోజకవర్గాలకు సరిపోను కంటే ఈవీఎంలు, వీవీప్యాట్లు ఎక్కువగా పంపించామని కోరినట్లు, ప్రస్తుతం 90 వీవీప్యాట్లు ఎన్నికల సంఘం పంపించినట్లు చెప్పారు. బీఈఎల్ కంపెనీ ఇంజనీర్లు అన్ని తనిఖీ, చెకింగ్ చేసిన పిదప ఉపయోగకరంగా ఉంటేనే ఎన్నికలలో వాడుకొనుటకు అవకాశం ఉంటుందన్నారు. ఓటర్ జాబితాలో ఓటు లేనివారు ఎన్నికల ఫోటో గుర్తింపు కార్డు ఉండి జాబితాలో పేరు లేనివారు నవంబర్ 9 వరకు అవకాశం ఉన్నప్పటికీ గడువు కంటే ముందే ఆన్లైన్లో NVSP.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీలు నమోదు ప్రక్రియలో ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఎన్నికల సందర్భంగా వివిధ పార్టీలు, పోటీలలో నిలబడిన వ్యక్తుల వివిధ అనుమతుల కోసం భారత ఎన్నికల సంఘం ఐటీ అప్లికేషన్ సువిధను రూపొందించినట్లు చెప్పారు. అనుమతుల కోసం ఆర్ఓ రిటర్నింగ్ అధికారుల చుట్టూ తిరగకుండా సులభతరం చేసుకున్నందున దీన్ని వినియోగించుకోవాలన్నారు. సువిధ అనుమతి కోసం 48 గంటల కంటే అంతకంటే ముందే సంబంధిత నమూనాలు పూర్తి చేసి ఆర్ఓకు పంపించాల్సి ఉంటుందని, అట్టి విజ్ఞాపనను ఆర్ఓ పరిశీలించి అనుమతి జారీ చేస్తారని, నమోదులో అన్ని కాలంలో సంబంధిత పత్రాలు అప్లోడ్ చేసి పంపించాల్సి ఉంటుందని, అప్పుడే ఆర్ఓ తొందరగా అనుమతిస్తారని చెప్పారు. ఆ తర్వాత జిల్లా రెవెన్యూ అధికారి ఆర్ అంజయ్య, ఏఓ శ్రీధర్ వీవీప్యాడ్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చెకింగ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముందు జాగ్రత్తతో సంపూర్ణ ఆరోగ్యం.
పోలీసుల ఆరోగ్య శిబిరంలో డీఐజీ స్పష్టం. ఓటమి భయంతోనే ముందస్తు ఎన్నికలు, టీఆర్ఎస్ పై భాజపా నేత ప్రభాకర్ విమర్శనాస్త్రాలు. టీఆర్ఎస్ ది మోసపూరిత పాలన, ఎన్నికల ప్రచారంలో సుదర్శన్ రెడ్డి ఆరోపణ. టీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి పథంలో తెలంగాణ, టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పోచారం స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్తలు. Thank you.